హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మంజుల ఫ్యాషన్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్, బాగున్నారా? సో ఈరోజు నేను మీకు ఒక రెండు ఎంబ్రాయిడింగ్ డిజైన్స్, అలాగే ఒకటి మగ్గం వర్క్ డిజైన్ చూపించబోతున్నాను. చాలా ఈజీగా మగ్గం వర్క్లో మనం మిర్రర్, స్క్వేర్ మిర్రర్ని ఎలా స్టిచ్ చేసుకోవాలన్నది నేను ఈరోజు మీకు చూపించబోతున్నాను. స్టిచ్ చేసినటువంటి బ్లౌజ్ చూపించబోతున్నాను. స్టిచ్చింగ్ ఒకవేళ మీకు కావాలి అంటే మన ఈ ఛానల్లో ఉంది, నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. మీరు స్క్వేర్ మిర్రర్ని ఎలా స్టిచ్ చేసుకోవాలనేది కూడా నేర్చుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే కన్నా ముందు నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ని చేసుకున్న వెంటనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, ఆ బెల్ ఐకాన్ని క్లిక్ చేశారంటే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో మా వీడియోస్ అన్నీ మీకు మీ వరకు వస్తాయన్నమాట. సో మీరు ఎప్పుడు వీలైతే అప్పుడు మా వీడియోస్ అన్నది చూసేయచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం, డిజైన్స్ ఎలా ఉన్నాయన్నది చూసేద్దాం. సో ఇది వచ్చేసి మనకు ఎంబ్రాయిడింగ్ డిజైన్ అండి, చాలా అంటే చాలా బాగొచ్చింది. మొత్తం థ్రెడ్ వర్కే. మనకి దీనికి అవుట్లైన్ అన్నది ఏమీ ఉండదన్నమాట, సింగిల్ ఒక్కసారి మాత్రమే వేసుకుంటుంది వర్క్ అన్నది. డిజైన్ అయితే చాలా బాగా వచ్చింది చూడండి. కలర్ కాంబినేషన్ హైలైట్గా ఉంది, పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ చాలా బాగా వచ్చింది. ఎల్లో కలర్ పైన పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ చాలా బాగా కనిపిస్తుంది అన్నమాట. సో ఇలా రౌండ్ నెక్స్ ఉండేది ఎంత పొడవైనా పెంచుకోవచ్చు. ఇది 11 inches వరకు వస్తుందండి. ఇది వచ్చేసి నేను సైజ్ అన్నది ఏం పెంచలేదు, వాళ్ళ సైజ్ వచ్చేసి 9 ఉంది. మనకి 10 వరకు వస్తుంది నెక్ అన్నది, చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో బ్యాక్ ఆ విధంగా వస్తుంది, ఫ్రంట్ వచ్చేసి ఇలా వస్తుంది. చాలా అందంగా ఉందండి డిజైన్ అన్నది. డిజైన్తో పాటు మనం ఇక్కడ కున్నన్స్ యాడ్ చేయడం వల్ల సూపర్గా ఉంది, ఫినిషింగ్ కూడా చాలా బాగా వచ్చింది. హ్యాండ్స్ వచ్చేసి ఎల్బో హ్యాండ్స్ అన్నమాట. సో హ్యాండ్స్ వచ్చేసి ఎల్బో హ్యాండ్స్ ఇలా ఈ విధంగా వస్తుంది అన్నమాట. కింద బార్డర్ వచ్చేసి పైన బూటీ అన్నది వస్తుంది. మనము ఈ విధంగా ఎల్బో హ్యాండ్స్ స్టిచ్చింగ్ చేపించి వేసుకున్నట్లయితే నిజంగా చాలా అందంగా కనిపిస్తుందండి. సో మీరు బూటీ గమనించినట్లయితే బూటీ చూడండి ఎంత ముద్దుగా క్యూట్గా ఉందో. వీటికి మనము కుందన్స్ యాడ్ చేసుకోవడం వల్ల మరింత అందం అనేది వచ్చేసింది అన్నమాట. సో అనుకున్నటువంటి ఎంబ్రాయిడింగ్ డిజైన్ అండి, చాలా అంటే చాలా బాగొచ్చింది. ఇది వచ్చేసి బెనారస్ క్లాత్. సో బెనారస్ క్లాత్ పైన కూడా ఈ వర్క్ అన్నది చాలా సూపర్గా వచ్చింది. అలాగే క్లాత్ కూడా చాలా స్టిఫ్గా ఉండటం వల్ల ఏమాత్రం మనకి వర్క్ అన్నది డిస్టర్బ్ అవ్వలేదు. అలాగే ఫ్రేమ్ వేసుకునేటప్పుడు కూడా ఎటువంటి ఇబ్బంది కలగలేదన్నమాట, చాలా బాగా వచ్చింది కదా. సో ఇంకొకటి చూపిస్తాను, చూసేయండి. ఇది వచ్చేసి ఎంబ్రాయిడింగ్ డిజైనేనండి, చాలా బాగా వచ్చింది కదా, అసలు సూపర్గా ఉంది. ఇది కూడా కాంబినేషన్ హైలైట్గా ఉంది, ఎల్లో కలర్ అండ్ పింక్ కలర్ అన్నది ఈ బ్లౌజ్ పైన వేసుకున్నాం. బ్లౌజ్ వచ్చేసి మనకి నీలం కలర్ అన్నమాట, నీలం కలర్ పైన ఇది చాలా అందంగా కనిపిస్తుంది. అలాగే మీరు బాగా అబ్జర్వ్ చేసినట్లయితే నేను ఇక్కడ కుందన్స్ కూడా యాడ్ చేశాను. ఈ కుందన్ అన్నది పెట్టడం వల్ల చాలా అందంగా కనిపిస్తుంది, డిజైన్ అన్నది చాలా బాగా కనిపిస్తుంది. సో ఇది కూడా మనకి ఎంబ్రాయిడింగ్ వర్కే వస్తుంది ఫ్రెండ్స్. అలాగే హ్యాండ్స్ అయితే మీకు ఎల్బో హ్యాండ్సే వస్తుంది, ఈ డిజైన్కి కూడా ఎల్బో హ్యాండ్సే తీసుకోవచ్చు. ఎల్బో హ్యాండ్స్కి వర్క్ ఈ విధంగా వస్తుంది, చాలా బాగుంది కదా. వీటన్నింటికి ఇలాంటి డిజైన్స్ కల్లా మనము కుందన్ యాడ్ చేసుకోవడం వల్లనే ఈ బ్లౌజ్కి అందం అన్నది వస్తుంది అన్నమాట. సో చూసేయండి ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి కదా. ఎప్పుడైనా సరే మనకు కలర్ కాంబినేషన్ అన్నది పర్ఫెక్ట్గా ఉంది అంటే మనకి డిజైన్ అన్నది సూపర్గా కనిపిస్తుందండి. కలర్ కాంబినేషన్ మిక్స్ అయ్యేలాగా ఉంటే కొంచెం డిజైన్ అన్నది పర్ఫెక్ట్గా రాదు. సో ఇక్కడ మనకు కలర్ కాంబినేషన్ ఉండటం వల్ల బ్లౌజ్ చాలా బాగా కనిపిస్తుంది. సెకండ్ హ్యాండ్ అండి, సేమ్ అదే విధంగా వస్తుంది. ఈ హ్యాండ్ లెంత్ వచ్చేసి 11 inches ఉంది. ఇది కూడా 2 partitions వేసుకోవాలి. ఇక్కడ వరకు 1 partition వస్తుంది, ఈ 2 వచ్చేసి మళ్ళీ మనము సెకండ్ పార్టిషన్స్లో వేసుకోవాలన్నమాట. చాలా అందంగా ఉంది డిజైన్ అయితే నిజంగా. సో ఫ్రంట్ వచ్చేసి నార్మల్గా సింగిల్ లైన్ మాత్రమే వస్తుంది అన్నమాట. మనకి బ్యాక్ నెక్ ఏ విధంగా అయితే వచ్చిందో అదే విధంగా వస్తుంది. సో ఇలా చాలా బాగుంది కదా. ఇప్పుడు వచ్చేసి నేను మగ్గం వర్క్ డిజైన్ చూపిస్తాను. సో ఇది వచ్చేసి మగ్గం వర్క్ డిజైన్ అండి, సింగిల్ లైన్ మిర్రర్. ఇది వచ్చేసి స్క్వేర్ మిర్రర్ అన్నమాట, రేకుదే గ్లాస్ కాదు. సో ఇది నేను ఎందుకు చూపిస్తున్నాను అంటే ఇది నేను వేసింది కాదు, కస్టమర్ నాకు మెజర్మెంట్కి ఇచ్చారనమాట. నేను స్క్వేర్ మిర్రర్ ఎలా స్టిచ్ చేసుకోవాలన్నది మన ఛానల్లో ఉంది. సో అది చూసిన వాళ్ళకి ఎలా వేసుకోవాలన్నది ఒక ఐడియా ఉంటుంది అని చెప్పేసి నేను ఇక్కడ మీకు బ్లౌజ్ అన్నది చూపిస్తున్నాను. సో ఇలా వస్తుందన్నమాట. అలాగే హ్యాండ్స్కి సింపుల్గా వేసుకున్నారండి, జస్ట్ ఊరికే కేవలం ఒక 4 mirrors మాత్రమే, ఎక్కువ లేకుండా జస్ట్ ఒక 4 mirrors మాత్రమే వేసుకున్నారు. చాలా సింపుల్గా వస్తుంది, సూపర్గా ఉంటుంది అన్నమాట ఇలా వేసుకుంటే. ఫ్రంట్ కూడా మనం అబ్జర్వ్ చేసినట్లయితే సింగిల్ లైనే వస్తుంది అన్నమాట.
అవుట్లైన్ వచ్చేసి 2 లైన్స్ ఇచ్చారండి, ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ 2 లైన్స్ నార్మల్గా చైన్ వేసుకున్నారు. అంటే మనం మకం వర్క్లో చైన్ వేసుకుంటాం కదా, సో అలాగే 2 లైన్స్ ఇచ్చారనమాట. సో నేను ఇప్పుడు మీకు బ్యాక్ కెమెరా నుంచి చూపిస్తాను, చూసేయండి ఏ ఈ వీడియో ఎలా ఉంది అన్నది కామెంట్స్లో చెప్పడం అసలు మర్చిపోకండి. బాయ్. ఇప్పుడైతే ఈ డిజైన్స్ బ్యాక్ నుంచి చూసేయండి. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి 2 లైన్స్ వేసుకున్నారు జరీతో, అండ్ ఇదంతా మొత్తం కూడా సింగిల్ లైన్ మాత్రమే వస్తుంది. చాలా సింపుల్గా, చాలా ఈజీగా మనం నేర్చుకున్నట్లయితే వేసేసుకోవచ్చు ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు. మన బ్లౌజెస్కి మనమే వర్క్ చేసుకున్నట్లయితే ఆ ఫీలింగే వేరుగా ఉంటుంది కదా. మిర్రర్ని ఎలా స్టిచ్ చేసుకోవాలన్న వీడియో ఉంది కదా, సో ఆ వీడియో చూసిన తర్వాత మీకు ఎలా వేసుకోవాలన్నది ఒక ఐడియా కోసం మాత్రమే నేను ఇది వర్క్ అన్నది చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇదే విధంగా వస్తుంది, చాలా నీట్గా కూడా ఉంటుంది. అండ్ హ్యాండ్స్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. హ్యాండ్స్కి కూడా వాళ్ళు కింద బార్డర్ అన్నది ఈ విధంగా వేసుకున్నారనమాట. సో 2 లైన్స్ అన్నవి ఇచ్చారు. సో చూడండి 2 లైన్స్ మిర్రర్ అనేది ఈ విధంగా వస్తుంది. చాలా నీట్గా వచ్చింది ఫ్రెండ్స్, ఖచ్చితంగా ట్రై చేయొచ్చు.